ఈ దీపావళికి మీరు ప్లీజ్ దయచేసి అందరూ టపాకాయలు కాల్చొద్దు. కాల్చదంటే అసలు కాల్చదంటలేదు, చాలా తక్కువ కాల్చండి. ఏదో శాస్త్రానికి ఓటో రెండో కాల్చదు. మన శాస్త్రాల్లో అసలు టపాకాయలు కాల్చాలని లేదు, బట్ శాస్త్రానికి ఓటో రెండో కాల్చి సరదాగా రోజు సినిమా థియేటర్లో స్పెండ్ చేయండి మా బంటితో. ఇది నేను చెప్పాలనుకునేది. టపాకాయలు కాల్చడం వల్ల కాల్చకపోవటం వల్ల ఏంటి ప్రాబ్లం అనేది డిస్కస్ చేయడానికి ఇది ఫోరం కాదు. కాకపోతే ఏంటంటే, టపాకాయలు కాల్చిన నెక్స్ట్ డే ఒక వన్ మంత్ దాకా మన సిటీలో ఊపిరి పీల్చే క్వాలిటీ ఉండలేదు బ్రదర్, ఎయిర్ అసలే. అందరూ దగ్గర తుమ్ములతో జబ్బులతో ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్కి. దయచేసి టపాకాయలు బాగా తగ్గించుకుని మా బంటీతో ఆ రోజు సినిమా థియేటర్లో స్పెండ్ చేయండి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా మీడియా మిత్రులు మీరందరూ నాకు చాలా బాగా కోఆపరేట్ చేసి ఎప్పటికప్పుడు మంచి కవరేజ్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నాకు ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరకదు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, మీకు మీ ఛానల్ హెడ్స్కి, మీ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి. సో ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. మీ అందరినీ పేరు పేరున థ్యాంక్ చేయలేకపోయినా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. నాకు మీరందరూ వెనకాల ఉండి ఒక భుజం ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. ఇంకొక రెండు మూడు రోజులు ఉంది. ఈ రెండు మూడు రోజులు కూడా మీరందరూ తలా ఒక చేసి భుజం మీద వేసుకుని నన్ను కొంచెం ముందు దోస్తే మా సినిమాకి ప్రమోషన్ బాగుంటుంది, ఓపెనింగ్ బాగా వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.